ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికర కాలం గోచరిస్తుంది. ఖర్చులకు తగినటువంటి ఆదాయం రాకపోవటం, ఏదో విధంగా సర్దుబాటు చేసుకోవటం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురీత గోచరిస్తోంది. మనం సమ ఉద్యోగంతో పోటీ పెట్టుకోవాలి, వెళ్ళాలి, పెద్దవాళ్ళతోటి గౌరవంగా ఉండాలి, వాళ్ళతో పోటీ పడకూడదు అని మీ సన్నిహితులు మీకు నచ్చ చెప్తారు. మీ మొండి పడుతల, స్పీడీగా వెళ్ళేటువంటి నేచరు, షార్ట్ టెంపర్మెంటు, వీటి వల్ల ఇబ్బంది పడతారు. వీటిని కంట్రోల్ చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీ యొక్క వైఖరిని స్పష్టంగా తెలియజేస్తారు. దానివల్ల కొన్ని చోట్ల ప్రయోజనాలు ఏర్పడవచ్చు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధన విషయాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి చెప్పినట్టుగా చాలా విషయాల్లో నడుచుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని కలిగి ఉండటానికి కష్టపడతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహాది శుభకార్యాలు ఘనంగా మీ చేతుల మీదుగా చేస్తారు. ముందు ఎవరున్నా సరే కట్టెల వెనుక ఉండేది మీరే. అన్ని వివరాలని చాటుగా సక్రమంగా చేయించగలుగుతారు, చక్కబెడతారు. ఆర్థికంగా బాగుంది, వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. మీరు అనుకున్న చదువుకోగలుగుతారు. చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ప్రతి విషయంలోనూ మనోధైర్యాన్ని కలిగొట్టారు. ఎక్కడ రాజీ పడరు, పెద్దవాళ్ళని మాత్రం గౌరవిస్తారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన వ్యవహారాల్లో సొంత నిర్ణయం తీసుకోరు, సాంప్రదాయబద్ధంగానే నడుచుకుంటారు. ఏది ఏమైనా మీ జీవితంలో ప్రవేశిస్తారని ప్రయత్నం చేసిన ఒక వ్యక్తికి మీ వల్ల నిరాశ పిగులుతుంది. కులమతాల విచక్షణ మీరు కలిగి ఉంటారు, అందుకే అలాంటి వ్యక్తుల్ని దూరంగా పెడతారు. సాంప్రదాయాన్ని దాటి వాటిని ధిక్కరించి, నేను నడుచుకోలేను, జీవితం గడపలేను అని మీరు స్పష్టంగానే చెప్తారు. ఏది ఏమైనా ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర భస్మదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన.